హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని చిన్ని ఛానల్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ సినిమా తీసుకున్నట్టు అందరు తెలుసు అయితే ఈ సినిమా వరల్డ్ డైరెక్టర్లో ఒకలైన శంకర్ గారు డైరెక్షన్ చేస్తున్నారు ఈ సినిమాని ఈ సినిమా ఒక డబల్ యాక్షన్గా ఒక తండ్రి కొడుకుల క్యారెక్టర్లో ఈ సినిమా ఉండబోతుంది అయితే శంకర్ గారు దీన్ని ప్రెస్టేజ్గా తీసుకొని సినిమా భారీ బడ్జెట్తో ఈ సినిమా నిర్మిస్తున్నారు మొన్న హైదరాబాద్లో షూటింగ్ చేయడం జరిగింది ఒక పార్టీలో ఒక పార్టీ సీన్ కూడా క్రియేట్ చేయడం జరిగింది ఒక సాంగ్ దీంట్లో ఒక సాంగ్ తీసిన గేమ్ చేంజర్లో తీసిన ఒక సాంగ్ ఒక మినీ సినిమానే తీయొచ్చు అంది కాస్ట్ పెట్టి సినిమాని తీయడం జరిగింది ఆ పా ఆ సాంగ్ అండ్ వెయ్యి మందితో ఒక ఫైట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది గేమ్ చేంజర్ సినిమాలో రామోజీ విలియం స్వీట్లో వెయ్యి మందితో ఒక ఫైట్ సీన్ క్రియేట్ చేయడం జరిగింది అయితే ఇంతకీ మన రామ్ చరణ్ గేమ్ చేంజర్ తర్వాత సినిమాలు చాలా స్టైలిష్ లుక్ అండ్ ఓల్డెస్ట్ లుక్ ఈ రెండు లుక్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో జయ సూర్య గారు అండ్ వచ్చేసి మన అండ్ ఎస్ సారీ ఎస్ జే సూర్య గారు ఇందులో కీలక పాత్ర పోటిస్తున్నట్టు ఇందులో ఎవరికి తెలియని లాలో కీలక పాయింట్లు అయితే ఇందులో యూజ్ చేస్తున్నట్టు శంకర్ గారు అయితే ఇంటియడం జరిగింది అయితే ఇంతకీ మన గేమ్ చేంజెస్ సినిమా తర్వాత మన రామ్ చరణ్ గారు తీయబోయే సినిమాలు రెండు సినిమాలు ఒప్పుకున్నారు అయితే త్రిపురారో బాగా ఫేమస్ అయిన గ్లోబల్ స్టార్ అయిన మన రామ్ చరణ్ గారు ఈ ఈ సినిమాతోటి గేమ్ చేంజెస్ సినిమా తర్వాత మన ఉప్పైన ఫేమ్ డైరెక్టర్ చిట్టిబాబుతో ఒక సినిమా తీస్తున్నట్టు ఎనో చేశాడు ఆ సినిమా షూటింగ్ కూడా ఒక టెన్ పర్సెంట్ పూర్తయినట్టు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అయితే ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ చిట్టిబాబు సినిమా తర్వాత మన రామ్ చరణ్ కూడా ఒక భారీ బడ్జెట్ సినిమా తీస్తున్నట్టు ఒక వార్తలైతే వినిపిస్తుంది అది మళ్ళీ రామాయణము రామాయణం సినిమాలు ఎంతమంది హీరోలు తీసినా కూడా ఆ సినిమా అనేది రామాయణం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది అయితే ఈ మధ్యన ఆదిపూర్ సినిమా చూసి తీసిన తర్వాత కూడా అది అంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది కానీ సినిమా బాగుంది అయితే ఇప్పుడు రామ్ చరణ్ తీయబోతున్న రామాయణంలో సీత క్యారెక్టర్ వేయడానికి సాయి పల్లవ్ గారు అయితే ఈ రామ్ మన రామాయణం సినిమా రామ్ చరణ్ గారు ఇది తీసే డైరెక్టర్ వచ్చేసి దంగల్ ఫేమ్ నితీష్ తివారి గారు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నట్టు ఒక వార్తలైతే వినిపిస్తుంది మరి ఇంతకీ ఈ సినిమానే తీయడం నిజమేనా లేకపోతే ఒక రూమరా అనేది మనకు క్లారిటీగా తెలియదు ఒక న్యూస్ అయితే తెలుగు ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చింది అందులో రామాయణం సినిమా తీస్తున్నట్టు దంగల్ ఫేమ్ నితీష్ తివారి డైరెక్షన్లో రాముడిగా రామ్ చరణ్ సీతగా పల్ సాయి పల్లవ్ గారు నటిస్తున్నట్టు ఒక వార్తలైతే వినిపిస్తుంది మరి అది నిజమో అబద్ధమో మీరు కామెంట్ చేయండి మ్యాక్సిమం తెలుగు ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చింది కాబట్టి కొంచెం నిజం ఉంటుందని నా ఆలోచన జై హింద్